హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిందకీస్ కిచెన్. నేను ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానంటే, ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇందులో కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే తింటారన్నమాట. అస్సలు చేదనేది మీకు తెలియదు. చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి, అది కాకరకాయ అని కూడా వాళ్ళకి అనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. సో ప్రిపరేషన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, నేను 250 grams కాకరకాయను అయితే వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్ని తీసేసాను అన్నమాట. అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, ఒక లెమన్ సైజ్ తీసుకోండి, ఎక్కువే పడుతుంది. పసుపు యాడ్ చేసుకొని ఒక 1 to 2 whistles కుయించుకున్నాను. మీకు కొంచెం క్రంచీగా అంటే 1 whistle వేయించుకోండి, సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను కుక్కర్లో కుయించేసుకున్నాను, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. ఒక కడాయిలోకి 2-3 tablespoons ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఈ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, ఫ్రై కదా, సో అందుకని చెప్పేసి. ఇది మరీ డ్రై రాదండి, కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది, చపాతీలోకి, రైస్లకి, ఎందులకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఆవాలు వేసాను ఆయిల్లోకి. చిటపటలాడిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలని క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ అయితే హైలైట్ అయి ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది మా అమ్మ రెసిపీ అండి, మా అమ్మ నేర్పింది నాకు, సో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ సాల్ట్ 1/2 spoon వేసుకున్నాను. ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి, అసలు కసరా అనిపించదు మీకు. ఇక్కడ టొమాటో కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే గ్రేవీ గ్రేవీలా రావాలి కదా, అందుకని చెప్పేసి, డ్రై కాదు. సో ఆనియన్ ఎంత తీసుకుంటే టొమాటో కూడా మీరు అంత తీసుకోవాల్సి పడుతుంది. నేను ఇక్కడ 2 medium-sized టొమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను. ఇంకా 1/2 teaspoon పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం కదండి, సో టమాటో అనేది తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఇక్కడ 1/2 teaspoon జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీలకర్ర పొడి అయినా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ సాంబార్ పొడి ఇంకా కారపొడి యూజ్ చేస్తాను, చిల్లీస్ అయితే నేను యాడ్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి, కాకరకాయని ముక్కలు ముక్కలుగా నేను అలానే తీసి వేసుకుంటున్నాను. ఇలా వేస్తే కొంచెం కసర అనేది ఉంటుంది, పెద్దవాళ్ళు అయితే ఇలా తినొచ్చండి. ఇంకా చిన్నవాళ్ళు కసర తినరు అంటే ఇంకా కాకరకాయని క్లీన్గా నీళ్లు పిండేసుకోండి, దాన్ని తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం టొమాటో అనేది ఎక్కువగా యూజ్ చేసి ఉంటాం కదా, సో చింతపండు యూజ్ చేసాం, పులుపు అనేది ఎక్కువ ఉంటుంది, ఆ కసర అనేది అంత తెలియదు. ఇక్కడ నేను కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేసుకున్నాను 1 tablespoon. ఇంకా 1 tablespoon సాంబార్ పొడి, మామూలుగా మనం సాంబార్కి యూజ్ చేస్తాం కదా, ఆ సాంబార్ పొడి వేసుకున్నాను. ఇంకా ఇక్కడ 2 tablespoons కారపొడి యూజ్ చేస్తున్నానండి. ఇది కలర్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ కారం ఉండదని చెప్పేసి నేను వేసుకుంటున్నాను. మీరు కారానికి తగినట్టు మీరు కారపొడి యూజ్ చేసుకోండి. మసాలాపొడులు యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి తెచ్చేసుకోండి. ఇంకా దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ మీకు నేను ఏదో కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తాయి. ఇక్కడ చూడండి, బెల్లం కొంచెం యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ 1 tablespoon వేసుకున్నాను. మీరు బెల్లం కాకపోతే చక్కెర కూడా యూజ్ చేయొచ్చు, కానీ బెల్లం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. సిమ్లో ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ ఉడికిచ్చేసుకున్నాం, జస్ట్ ఇప్పుడు మనం వేసిన మసాలాలు ఫ్రై అవ్వాలన్నమాట, అంతే. సో ఇక్కడ ఉప్పు చెక్ చేసుకోండి, కావాలంటే ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకోండి. చూడండి, ఎంతో ఈజీ, ఇంకా టేస్టీగా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా మీరు చిన్నపిల్లలకి పెడుతున్నారంటే కావాలంటే బెల్లం కానీ లేదా చక్కెర కానీ ఎక్కువగా వేసుకోవచ్చు. ఫైనల్గా ఆయిల్ సైడ్కంతా వదిలినప్పుడు అయితే ఇది కంప్లీట్ అయిపోయినట్టు నేను సర్వింగ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఎంతో ఈజీగా, టేస్టీగా, క్విక్గా ఎలా చేసుకోవాలని చెప్పేసి కాకరకాయ ఫ్రై ఇలా ఇప్పుడు ట్రై చేసిండారు కదా. తప్పక దీన్ని ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందని నాకు కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొన్ని ఈజీ రెసిపీస్ని నేను తొందరలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్ టు సిందకీస్ కిచెన్. థ్యాంక్ యూ.